హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడండి, ఇవాళ వీడియోలు ఏంటంటే మీ ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ పూర్తయితే మన ఛానల్కి సపరేట్గా ఒక కస్టమ్ యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆ కస్టమ్ యూఆర్ఎల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలు చూద్దాం చూడండి. అయితే దీనికోసం ఏం లేదు, మీరు క్రియేటర్ స్టూడియో ఉంటుంది కదా మొబైల్లో, క్రియేటర్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు డెస్క్టాప్ ఉన్నట్లయితే దాంట్లో అయినా చేసుకోవచ్చు, అయితే మొబైల్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కస్టమ్ యూఆర్ఎల్ అని ఎలిజిబుల్ ఉంటుంది. అంటే మీరు ఒకవేళ 100 సబ్స్క్రైబర్స్ లేకపోతే మీకేం చూపిస్తుంది అంటే ఇక్కడ పక్కన ఉంటుంది కదా ఇన్విజిబుల్ అని, అలా చూపిస్తుంది. నేనైతే ఎలిజిబుల్ అయ్యాను కాబట్టి ఇలా చూపిస్తుంది. ఇక్కడ హర్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇంకొక పేజ్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ హర్ మీద మళ్ళీ ట్యాప్ చేద్దాం. పైన చూస్తున్నారు కదా బ్లూ కలర్లో హర్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే www.youtube.com/ మన ఛానల్ నేమ్ అనేది రావడం జరుగుతుంది. నా ఛానల్ నేమ్ కార్తిక్ టెక్ ఇన్ తెలుగు కాబట్టి అక్కడ రావడం జరిగింది. మీరు ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, నేను అదే ఉన్నిస్తున్నాను. ఉన్నిచ్చిన తర్వాత ఏంటంటే మా అగ్రి మీద అగ్రి బటన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే కన్ఫర్మ్ చేయొచ్చు. కన్ఫర్మ్ చేసిన తర్వాత మరొకసారి కన్ఫర్మ్ చేయమంటుంది. కన్ఫర్మ్ చేసేస్తే ఆటోమేటిక్గా మీ కస్టమ్ యూఆర్ఎల్ అనేది సింపుల్గా క్రియేట్ అయిపోతుంది. అసలు ఈ కస్టమ్ యూఆర్ఎల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు ఎక్కడ కానీ గూగుల్లో అయినా యూట్యూబ్లో అయినా www.youtube.com/ అని మీ ఛానల్ నేమ్ కొడితే మీకు సపరేట్గా మీ ఛానల్ అనేది చూపించడం జరుగుతుంది. ప్రొఫెషనల్గా ఉంటుంది ఈ కస్టమ్ యూఆర్ఎల్ అంటే మీకు ఒక నేమ్ అనేది మీ ఛానల్కి అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.